హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మల్టీ ఇయర్ అవుట్స్ ఆర్ ఆల్ టైమ్ హై అవుట్స్ గురించి లిటిల్ ఇంట్రడక్షన్ ఇస్తాను అండ్ చాలా ఎగ్జాంపుల్స్ ఒక ఫైవ్ స్టాక్స్ ఆ తర్వాత త్రీ ఇండైసిస్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఆల్రెడీ ఈ ఇలా ఆల్ టైమ్ హైస్ వచ్చినప్పుడు మల్టీ ఇయర్ అవుట్స్ వచ్చినప్పుడు జనరలీ కొన్ని చార్ట్స్ నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను ఆ చార్ట్స్తో పాటు కొత్త స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నా వాచ్ లిస్ట్లో ఉన్నాయో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ అట్లీస్ట్ ఫైవ్ స్టాక్స్ సో దేర్ ఆర్ మోర్ దాన్ టెన్ స్టాక్స్ మేబీ సెకండ్ పార్ట్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ అదర్ ఫైవ్ స్టాక్స్ ఓకే సో ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసిన మల్టీ ఇయర్ బ్రేక్ మల్టీ ఇయర్స్ని బ్రేక్ చేసిన స్టాక్స్లో ఒక మొమెంటమ్ మనం చూస్తాము ఇండైసిస్లో ఒక మొమెంటమ్ మనం చూస్తాము సో దాని వెనుకున్న రీజన్స్ అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను Okay, so man ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఒక్కసారి దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ నేను ఏమేమి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తానని నేను మీకు ఇక్కడ చెప్తాను ఓకే సో ఒకటి ఎంఎన్సీ సెక్టర్ నిఫ్టీ ఎంఎన్సీ సెక్టర్ ఆ తర్వాత టైవాన్ ఇండెక్స్ आतारोंत निकाई जापान इंडेक्स, आतारोंत एलम्बिक लिमिटेड, आतारोंत आदानी पावर, ओके, आतारोंत बलरामपुर चीनी, अलगे एफडीसी, ओके, एफडीसी लिमिटेड दिस इज़ फार्मा स्टॉक ఫ్రెండ్స్ అసలు ఆల్ టైమ్ హై స్టాక్స్ ఆర్ మల్టీ మల్టీయర్ బ్రేక్అౌట్స్కి ఎందుకు స్టాక్స్ మొమెంటమ్ ఉంటుంది ఎందుకు వాటిలో జర్నీ మనం చూస్తాము అనే దాని గురించి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు ఒకవేళ మీకు గుర్తున్నట్లయితే నేను మీకు ఈ చార్ట్ ఈ చార్ట్ కూడా నేను మీకు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ బ్యాక్ ఆర్ సమ్ టైమ్ ఐ డి నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ బట్ టైవాన్ ఇండెక్స్ మేబీ ఇక్కడ నేను చూస్తాను Okay, this is Taiwan index monthly. ఓకే సో ఇక్కడ చూడండి దిస్ ఇస్ ఎప్పుడు నేను ఈ ఈ చార్ట్ జాన్యువరి థర్టీ ఓకే సో జాన్యువరి థర్టీ అప్పుడు నేను ఈ చార్ట్ షేర్ చేశాను టైవాన్ ఇండెక్స్ ఓకే సో టైవాన్ ఇండెక్స్ దగ్గర దగ్గర మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ కన్సాలిడేషన్ ఆర్ అదే రేంజ్లో ఉండి మనకి బ్రేక్అవుట్ ఇవ్వటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను సి టెక్నికల్ అనాలిసిస్ అనేది అబ్జర్వేషన్ స్కిల్ అండ్ మార్కెట్స్ యొక్క బిహేవియర్స్ని అండర్స్టాండ్ చేసుకుంటాం సో మార్కెట్స్ బిహేవియర్ అంటే సైకాలజీ అండర్స్టాండ్ సో ఫియర్ అండ్ గ్రీడ్ అర్థం చేసుకుంటాం రైట్ సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యాన్సీ ఇండికేటర్స్ ఎక్కడ కూడా యూ విల్ సి మేబీ ఏదో మూవింగ్ యావరేజ్ ఇక్కడ నేను పెట్ పెట్టినట్టు ఉన్నాను బట్ ఇట్ డజంట్ మ్యాటర్ సో జస్ట్ ప్రైస్ ఒక సింపుల్ ట్రెండ్ లైన్ నేను ఇక్కడ డ్రా చేసాను ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ టిప్స్ ఇండస్ట్రీస్ టిప్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మనకి వన్ 35 लैवल्स एबोव विलते ఇట్ ఈస్ ఏ మల్టీ ఇయర్ అవుట్ ఇక్కడ మీరు చూడండి టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను డ్రా చేశాను అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ టూ థౌజండ్ నుంచి అంటే దగ్గర దగ్గర ట్వంటీ వన్ ఇయర్స్ అవుట్ అండి ఈ వన్ థర్టీ సిక్స్ లెవెల్స్ క్రాస్ అయితే స్టాక్ సో బయింగ్ రేంజ్ నేను చెప్పాను అలాగే అబౌవ్ స్టాక్ వన్ ఫిఫ్టీ వెళ్తే మనకి హ్యూజ్ మొమెంటమ్ ఉంటుందని విల్ మూవ్ ఫాస్టర్ అని కూడా చెప్పాను టిప్స్ ఇవాళ మీరు ఇక్కడ ఇక్కడ ఎటువంటి కాంప్లికేటెడ్ ఇండికేటర్స్ లేవు ఎటువంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ లేదు సింపుల్ అనాలసిస్ రైట్ సో ఇప్పుడు ఇవాళ మనం మీరు వెళ్ళి ప్స్ ఈ కంపెనీ చూసినట్లయితే ఫెంటాస్టిక్ రిటర్న్స్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ ఈ స్టాక్ ఇవ్వటం జరిగింది ఓకే సో ఇప్పుడు ఈ స్టాక్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్స్ ఫైవ్ ట్వంటీ లెవెల్స్ కూడా వెళ్ళటం జరిగింది సో వన్ ఫిఫ్టీ ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ ఎక్కడ ఎక్కడ కూడా దిస్ ఇస్ దేర్ ఈస్ నథింగ్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఇన్ దిస్ సో సో మేక్ ఇట్ సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అంటే కాంప్లికేట్ చేసి చెప్పటం కాదు సింప్లిఫై చేసి చెప్పటం ఆల్రెడీ మార్కెట్స్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ మళ్ళీ మనకి కాంప్లికేషన్స్ అవసరం లేదు సింపుల్ ద సింపుల్ ద ఎనాలిసిస్ ద ఎఫెక్టివ్ ద మోర్ ఎఫెక్టివ్ ఇట్ ఇట్స్ యూజ్ ఓకే ఎనాలిసిస్ ఎంత సింపుల్గా ఉంటే దాన్ని మనం అంత ఈజీగా మనం యూస్ చేయగలం ఓకే సో ఇక్కడ నేను మీకు దిస్ ఈజ్ ఇండెక్స్ ఓకే టైవాన్ ఇండెక్స్ సో ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ బ్రేక్అవుట్ మనం ఇక్కడ చూసాం సో మనం పోస్ట్ చేసినప్పుడు ఇది ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్లో ఈ టైవాన్ ఇండెక్స్ ఉంది ఓకే సో నౌ ఇట్ ఈస్ అరౌండ్ సెవెంటీన్ థౌజండ్ సో మల్టీ ఇయర్ బ్రేక్అౌట్స్ ఇక్కడ చూడండి మల్టీ ఇయర్ బ్రేక్అౌట్ తర్వాత

ఇదే మనం మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద అవుట్స్ అండి ఓకే సో ఆల్ టైమ్ హైస్ కాకపోయినా నియర్ టు ఆల్ టైమ్ హై ఆర్ దిస్ థర్టీ ఇయర్స్ అవుట్ ఈజ్ నాట్ సిం సింపుల్ థింగ్ అండి నేను మీకు చెప్తాను ఓకే సో అండ్ ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ నుంచి ఇవాళ మనం ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ ఈ ఇండెక్స్లో ఉన్నాం ఓకే సో వాట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ సో ఎందుకు ఈ ఆల్ టైమ్ హై అవుట్స్ కానివ్వండి మల్టీ ఇయర్ కి వై రీజన్ ఏంటంటే అండి చూడండి లాట్ ఆఫ్ టెయిల్ టైల్ విన్స్ సెక్టర్స్లో కానివ్వండి ఆ ఇండస్ట్రీస్లో కానివ్వండి ఆ యొక్క కంట్రీస్లో కానివ్వండి మేబీ దేర్ ఆర్ సెక్టోరియల్ టైల్ విన్స్ అండి సో ఈ టైల్ విన్స్ అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఉందనుకుందాం సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేను మీకు ఆల్రెడీ అనాలిసిస్లో చూపించాను మల్టీ ఇయర్ బ్రేక్అవుట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేబీ డెవలప్మెంట్స్ రావచ్చు పాలసీస్ చేంజ్ అవ్వచ్చు గవర్నమెంట్స్ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయొచ్చు సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి ఏదేదైనా డిజ్రప్షన్ రావడానికి రీజన్స్ ఉంటాయి ఇలాంటి మల్టీ ఇయర్ అవుట్స్ వస్తాయి సో ఇలాంటి సేమ్ మల్టీ ఇయర్ అవుట్స్ మనం లాస్ట్ ఇయర్ ఫార్మాలోను అలాగే ఐటీ సెక్టర్లోను ఐటీ సెక్టర్లో ఆల్ టైమ్ హై అవుట్స్ మనం చూడటం జరిగింది సో సో ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ అనేది కంటిన్యూ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో దట్ ఈస్ ద రీజన్ మల్టీ ఇయర్ అవుట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇదే టైంలో మీరు కొన్ని ప్యాటర్న్స్ కూడా చూడొచ్చు ప్యాటర్న్స్ అంటే పెద్ద పెద్ద ప్యాటర్న్ అంటే కామన్ ప్యాటర్న్స్ అండి దిస్ ఇస్ చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ అన్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ సో ఇలాంటి ప్యాటర్న్స్ని మీరు గమనించవచ్చు వాల్యూమ్స్ ఒకవేళ మీరు స్టాక్స్లో చూస్తున్నట్లయితే అబ్జర్వ్ చేయండి స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు సో ఎలాగా మనకి ఇక్కడ చూడండి క్లియర్లీ ఈ చార్ట్స్లో మీరు చూడండి క్లియర్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీసీలో చూడండి క్లియర్గా మనం చూడొచ్చు వాల్యూమ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి చూడండి వాల్యూమ్స్ అనేవి రేజింగ్ వాల్యూమ్స్ ఉన్నాయి మార్కెట్ రేజ్ అవుతుంది వాల్యూమ్స్తో రేజ్ అవుతుంది సో వాల్యూమ్స్ని కూడా మీరు చూడొచ్చు సో జనరల్లీ హయ్యర్ హై ఫార్మేషన్స్ ఇలా ఆల్ టైమ్ హై బ్రేక్ అవుట్స్ అవుతున్నప్పుడు మల్టీ బ్రేక్ అవుట్స్ అవుతున్నప్పుడు హయ్యర్ హై హయ్యర్ హై ఫార్మేషన్ నేను మీకు చెప్పాను హయ్యర్ హై హైయర్లో డౌ థీరీ గురించి నేను మాట్లాడాను టూ వీడియోస్ నేను డౌ థీరీ మీద మాట్లాడానండి ఓకే సో తప్పకుండా ఆ నాలెడ్జ్ మీకు ఇలాంటప్పుడు కూడా యూస్ఫుల్ అవుతుంది ఓకే అండ్ కీ మూవింగ్ యావరేజెస్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ట్వంటీ మూవింగ్ యావరేజ్ వీటన్నిటిపైన దే దే విల్ ట్రేడ్ ఓకే సో ఆర్ఎస్ఐ కూడా మీరు ఆర్ఎస్ఐ ప్లాట్ చేస్తే కనుక ఎబో సిక్స్టీ ఎబవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయండి జనరల్లీ ఆర్ఎస్ఐ అనేది అబోవ్ సిక్స్టీ అబోవ్ సెవెంటీ ఉంటే ఇది నాట్ ఓవర్ బాడ్ జోన్ ఇవన్నీ కాదండి ఇదన్నీ నాన్ సెన్స్ ఓకే జనరలీ ఆ స్టాక్ ఫైర్ అయ్యేది వెన్ ఆర్ఎస్ఐ ఈజ్ అబౌవ్ సిక్స్టీ అండ్ సెవెంటీ ఓకే సో అలాంటి వీటి పైనకి వెళ్ళకండి జనరల్లీ దీస్ థింగ్స్ అర్నింగ్ అర్నింగ్ పర్ షేర్లో కానివ్వండి సేల్స్లో కానివ్వండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానివ్వండి మార్జిన్స్లో లో కానివ్వండి కెపాసిటీ యుటిలైజేషన్స్ లో కానివ్వండి ఓకే సో ఇవన్నీ జనరల్లీ దీస్ ఆర్ ద ఫండమెంటల్ సైడ్ ఆఫ్ చేంజెస్ ఇలాంటి చేంజెస్ కూడా మనకి రావచ్చు అండ్ ఈ చేంజెస్ వల్ల మనకి ఈ మూమెంట్ మార్కెట్ లో ఈ మూమెంట్ స్టాక్స్ లో ఈ మూమెంట్ రావచ్చు ఓకే సో టైవాన్ ఇండెక్స్ జపాన్ ఇండెక్స్ గురించి ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను దిస్ ఈజ్ ఎంఎన్సి అండి ఓకే సో ఈ ఎంఎన్సి చూడండి ఓకే నౌ మనం ఈ పోర్షన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ మల్టీ మల్టీ ఇయర్ అండ్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అండి సో ఎంఎన్సీ సెక్టర్లో మనకి యూటీఐ ఎంఎన్సి ఫండ్ ఒకటి ఉంది ఓకే సో ఐ డోంట్ నో టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఐ మీ అండ్ నేను నా స్టూడెంట్స్ చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్గా

ఒకవేళ వెళ్ళి షుగర్ సెక్టర్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇలాంటి బిహేవియర్ని మనకి చూపిస్తున్నాయి ఒకవేళ మీరు వెళ్ళి షుగర్ కొమోడిటీ అండి షుగర్ కమోడిటీ ట్రేడ్ అవుతుంది షుగర్ని కూడా మీరు ఒకవేళ వెళ్ళి ఆ షుగర్ చార్ట్స్ కూడా చూసినట్లయితే కనుక ఆ షుగర్ కమోడిటీ చార్ట్ చూసినట్లయితే కనుక ఇట్ ఈజ్ ఆల్సో ఏ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే సో దిస్ ఇస్ ద చార్ట్ ఆఫ్ షుగర్ అండి సో బ్రేక్ అవుట్స్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ఆల్ టైమ్ హై కాదు బట్ దిస్ బిహేవియర్ ఓకే సో ఓకే సో ఇక్కడ ఎట్టు ఇట్ ఇక్కడ అవుట్ ఇచ్చి ఆ తర్వాత రిట్రేస్మెంట్ మనం చూసాం బట్ ఇక్కడ చూడండి సో దిస్ ఈజ్ బ్రేక్అవుట్ ఓకే సో ఇది కూడా మనకి హౌ మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ నా ఫోర్ ఇయర్స్ అవుట్ అండి ఇది ఓకే టూ థౌజండ్ సెవెంటీన్ నా జూన్ ఓకే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుట్ ఇది ఓకే సో అదే బిహేవియర్ మనం ఇక్కడ ఫస్ట్ స్టాక్ బలరాంపూర్ చీనీ ఈజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్రేక్అవుట్ అండి సో కీప్ ఇన్ ద ఏదైనా ఎటువంటి పుల్ బ్యాక్స్ వచ్చినా లేకపోతే ఈ లెవెల్స్లో మీ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటే యూ కెన్ ట్రై దిస్ స్టాక్ ఓకే కీప్ దిస్ స్టాక్ ఇన్ వాచ్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత స్టాక్ బ్రేక్అవుట్ అవుతుంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ విచ్ విచ్ ఆర్ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను అబౌట్ ద టెయిల్ విండ్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు సంథింగ్ ఈజ్

ఓకే కైండ్ ఆఫ్ ఏ ప్యాటర్న్ ఓకే సో ఇది దిస్ ఇస్ ద బ్రేక్అవుట్ జోన్ ఓకే అండి సో ఫస్ట్ స్టాక్ ఈజ్ బలరాంపూర్ చీనీ ఎఫ్డిసి నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను సో లాంగ్ కన్సాలిడేషన్ ఆ తర్వాత ఇక్కడ మీరు చూడండి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ కైండ్ ఆఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ అండి రీటెస్ట్ అయ్యింది రీటెస్ట్లో చూడండి ద వాల్యూమ్స్ ఆర్ వెరీ లెస్ నౌ అగైన్ స్టాక్ హ్యాస్ బౌన్స్డ్ సో ఈ ప్రీవియస్లో అరౌండ్ టూ సిక్స్టీ ఆర్ టూ ఫిఫ్టీ ఫైవ్ స్టాప్ లాస్గా తీసుకొని ఈ స్టాక్లో మనం ముందుకెళ్లొచ్చు ఓకే సో నెక్స్ట్ స్టాక్ ఈజ్ అదానీ పవర్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు అదానీ పవర్ ఓకే ఎయిట్ ఇయర్స్ అండి దిస్ ఈజ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఓకే సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనం టైం పీరియడ్ తీసుకున్నట్లయితే కనుక టూ థౌజండ్ ట్వెల్వ్ నౌ వి ఆర్ ఎట్ నైన్ ఇయర్స్ బ్రేక్అవుట్ ఈ అదానీ పవర్ స్టాక్ ఇచ్చిందండి అండ్ చూడండి ద వాల్యూమ్స్ ఆర్ ఆల్సో రియలీ గుడ్ ఓకే సో స్టాక్స్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ మనకి బ్రేకౌట్ ఇచ్చింది ఇక్కడ కూడా యూ కెన్ ఐడెంటిఫై సమ్ ప్యాటర్న్స్ ఓకే ఇది కూడా మీ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఓకే సో వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఇక్కడ కూడా మీరు యూ కెన్ వెయిట్ ఫర్ పుల్ బ్యాగ్ ఆర్ ఇప్పుడు కొంత క్వాంటిటీ ఎంటర్ అయ్యి అగైన్ పుల్ బ్యాగ్స్లో కొంత క్వాంటిటీ ఎంటర్ అయ్యి ఆ ప్రాపర్ స్టాప్లో మే మేబీ ద స్టాక్ మే మే రీచ్ ఆల్ టైమ్ హై సో అబోవ్ వన్ ఫార్టీ దట్ విల్ బీఏ మనకి ఇంకొక పిరమిడింగ్ ఆపర్చునిటీగా మనకి ఆ స్టాక్ రావచ్చు ఓకే సో దీస్ స్టాక్స్ మీరు రాసి పెట్టుకొని అండ్ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్స్ క్యాలిక్యులేట్ చేసుకొని పొజిషన్ సైజింగ్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఓకే సో ద థర్డ్ స్టాక్ ఈజ్ అదానీ పవర్ అండ్ నెక్స్ట్ ఈజ్ అలంపిక్ అండి అలంపిక్ ఫార్మా ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ జూన్లో ఫార్మా ఎప్పుడైతే మనకి భూంలో ఉందో బట్ అగైన్ ఇప్పుడు నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే సి దిస్ దిస్ ఈజ్ అ ట్వంటీ ఇయర్ బ్రేక్అవుట్ అండి ఆ హ్యూజ్ బ్రేక్అవుట్ ఎక్ అగైన్ ఇక్కడ కూడా యూ కెన్ లార్జ్ కప్ అండ్ హ్యాండిల్ ఆర్ యూ కెన్ సి దిస్ ఈజ్ ద లార్జ్ కప్ ఓకే కప్ హ్యాండిల్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్స్ సో వై ఇక్కడ ట్వెంటీ ఇక్కడ బ్రేకౌట్ ఆల్రెడీ సెవెంటీ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయ్యింది ఇప్పుడు అగైన్ వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఈజ్ ఈ బ్రేకౌట్ అయిన తర్వాత స్టాక్ ఏం జరుగుతుందో లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి చూద్దాం ఓకే ఆఫ్టర్ దిస్ బ్రేక్అౌట్ ఇది బ్రేకౌట్ అండి ఇక్కడ బ్రేకౌట్ మనకి సెవెంటీ దిస్ దిస్ ఇస్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఈ బ్రేక్అట్ తర్వాత స్టాక్ హ్యాస్ వెంట్ ఇన్ టు కన్సాలిడేషన్ అండి ఓకే సో అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ అ ఫ్లాగ్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ నేను మీకు ఇక్కడ డిస్కస్ చే చేస్తున్నాను సో ఆఫ్టర్ దిస్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఆఫ్టర్ దిస్ వన్ ట్వంటీ లెవెల్స్ని మనకి ఈ స్టాక్ బ్రేక్ చేస్తే వాట్ ఈజ్ వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ లెవెల్స్ ఇంకొకసారి నేను మంత్లీ చార్ట్లోకి మీకు తీసుకెళ్తాను వన్ ట్వంటీ లెవెల్స్ అగైన్ ఇట్ ఫిట్ ఇట్ బ్రేక్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ఏ ఆల్ టైమ్ హై సో ఆ తర్వాత ఈ స్టాక్ హ్యాస్ అ మోర్ పొటెన్షియల్ చూడండి సో ఫ్రమ్ దిస్ ఈ అవుట్ తర్వాత జూన్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ టెన్ మంత్స్ ఈ స్టాక్ కన్సాలిడేట్ అయ్యింది టెన్ మంత్స్ ఇంకా స్టిల్ కన్సాలిడేషన్లో ఉంది ఓకే సో మేబీ ఇట్ ఈస్ రెడీ ఫర్ మేబీ ఇట్ ఈస్ తయారవుతుంది ఫర్ నెక్స్ట్ మూవ్ ఓకే సో దిస్ ఈస్ ద ఫోర్త్ స్టాక్ ఓకే అండి సో వన్ టూ త్రీ ఫోర్ అలంబిక్ ఓకే సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసాము ఫోర్ స్టాక్స్ ఆ తర్వాత ఫోర్ ఎండైసిస్ గురించి నేను మీతో డిస్కస్ చేశాను ఇఫ్ పాసిబుల్ సెకండ్ వీడియోలో నేను చేసేటప్పుడు మిగతా స్టాక్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ద ఎనాలిసిస్ ఇస్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఓకే సో ప్రాప్ డోంట్ మేక్ ఇట్ సింపుల్ మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్ డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్ ఓకే సింపుల్ సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ అండ్ టెక్నికల్ అనాలిసిస్లో ద సింపుల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ అనాలసిస్ పైన మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ ఈ కంటెంట్ మీరు ఈ కంటెంట్ యునీక్ కంటెంట్ ఈ కంటెంట్ నలుగురికి ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా మన ఛానల్ గురించి ఈ వీడియో గురించి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్